हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। सो ई रोज वीडियो एंटंटे मन गार्डन लो मొక్కలకి की జీవామృతం ఇస్తున్నామండి। सो జీవామృతం నేను ఏ విధంగా ఇస్తాను, సో దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి। సో మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైతే నా ఛానల్ ని ఇప్పటివరకు చూస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థాంక్స్ అండి। ఇప్పటివరకు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి। సో ఎందుకంటే మీ సపోర్ట్ తోనే ముందుకు వెళ్తాను। సో మీలాంటి సపోర్ట్ ఉంటే గనుక నేను ముందుకి చాలా చాలా మంచి వీడియోలు చేయగలుగుతాను। సో ఫ్రెండ్స్, నేను చేసే వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు చూస్తేనే నేను ఏం చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుందండి। సో మరి ఇక్కడ నేను జీవామృతం మీకు చూపిస్తున్నానండి। సో ఇదిగోండి, ఇది జీవామృతం, నేను ఇది నర్సరీలో తీసుకున్నాను। ఇది 1 లీటర్ వచ్చి మనకి 200 రూపాయస్ పడిందండి। సో నేను ఇది మన మొక్కలకి చాలా మంచిది, మన మట్టికి కూడా చాలా మంచిదన్నమాట। సో నేను ఇది మన మొక్కలకి ఇద్దామని నేను తీసుకున్నాను। సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూస్ చేయాలనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి। సో ఈ జీవామృతాన్ని, ఇది 1 లీటర్ కదండి, ఈ 1 లీటర్ ని మనం 10 లీటర్ వాటర్ లో మిక్స్ చేయాలన్నమాట। 1:10 1:10 రేషియోతో మనం మిక్స్ చేసినట్లయితే గనక అది మన మొక్కలకి మంచిగా ఉపయోగపడుతుందండి। సో చిన్న మొక్కలైతే గనక మనం ఇంకా కూడా వాటర్ ఎక్కువగా డైల్యూట్ చేయొచ్చు। సో ఇక్కడ మీరు చూస్తున్నారు, నేను ఇక్కడ వాటర్ తీసుకున్నానండి 10 లీటర్స్। ఈ జీవామృతం మనం యూస్ చేసే ముందు ఈ మూతని మనం చాలా జాగ్రత్తగా తీయాలండి, ఎందుకంటే ఇది ఫుల్ గా గ్యాస్ ఫామ్ అయి ఉంటుంది, ఎందుకంటే మూత పెట్టుంటుంది కాబట్టి। మనం దీన్ని తీసుకొచ్చిన తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా మనం ఈ మూతని కొంచెం లూజ్ చేస్తూ ఉండాలి, లేదంటే గనక గ్యాస్ పైకి తన్ని మన మొహం మీద పడే అవకాశం ఉంటుంది। సో మరి ఇది కలిపేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీయాలండి। సో ఈ మూతని మనం నేను ఆల్రెడీ లూజ్ చేసి పెట్టానండి। సో దీన్ని మనం ఇప్పుడు తీద్దాం। సో ఈ జీవామృతాన్ని ఇప్పుడు మనం వాటర్ లో మిక్స్ చేద్దామండి, చూస్తున్నారు కదా। సో దీన్ని ఇప్పుడు మనం వాటర్ లో మిక్స్ చేద్దామండి। ఇది కొంచెం స్మెల్ గా ఉంటుంది, సో స్మెల్ ఉన్నా కూడా ఏం పర్వాలేదండి, మన మొక్కలకి ఇది చాలా ఉపయోగం అన్నమాట। సో ఇది మనం ఇప్పుడు ఈ వాటర్ లో మిక్స్ చేద్దాం। సో దీన్ని బాగా మనం డైల్యూట్ చేయాలండి। సో ఈ జీవామృతం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే మట్టిని బాగా లూజ్ చేస్తుందండి, మంచి పోషకాలు ఉంటాయి ఇందులో। సో ఇది మనం ఒక టానిక్ అనే చెప్పొచ్చు మన మొక్కలకి। సో మట్టిలో ఎర్త్వర్మ్స్ కూడా చక్కగా ఇవి బాగా వృద్ధి చెందుతాయండి ఇది తీసుకోవడం వల్ల। ఇది మనం డైరెక్ట్గా మట్టిలోనే ఇవ్వచ్చు, అలాగే మొక్కలకి స్ప్రే కూడా చేయొచ్చు అన్నమాట। ఇది ఒక మంచి టానిక్ లాగా పనిచేస్తుంది మన మొక్కలకి। మన మొక్కలు కాయ పింద దశలో ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుందండి, అలాగే సాయిల్ కూడా బాగా మంచిగా లూజ్ చేస్తుంది। సో ఇది వాడడం వల్ల మొక్కలకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి। సో మరి ఇది మన మొక్కలకి ఇద్దాం ఇప్పుడు। సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రోజ్ ఫ్లవర్, ఈ రోజ్ ఫ్లవర్కి ఇస్తున్నానండి నేను, చూడండి ఎంత బాగా పువ్వులు వచ్చినాయో। సో ఇది మనం ఇచ్చే పోషకాల వల్లే వస్తాయండి। సో అలాగే అదే విధంగా నేను గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కకి కూడా ఇది ఇస్తానండి। సో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్।